మ్యాగ్జైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే మీ పని మాది ఇది ఒక చక్కటి వార్త ఒక జర్నలిస్టిక్ యాటిట్యూడ్తో రాసినటువంటి మంచి వార్త సమాజంలో ఇప్పుడు జరుగుతున్న మార్పుకు సంబంధించినటువంటిది ఆన్ డిమాండ్ హోమ్ సర్వీసెస్ యాప్లకు పెరుగుతున్నటువంటి ఆదరణ దసరా దీపావళి క్రిస్మస్ పండగల సీజన్ వచ్చేసింది ఇల్లు సర్దుకోవడం దులపడం కడగడం చాలా పెద్ద పని ఇప్పుడు ఆన్ డిమాండ్ హోమ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చేసాయి యాప్లో ఒక క్లిక్ కొడితే చాలు సిబ్బంది మీ ఇంటికి వచ్చి అవన్నీ చక్కబెట్టేసి వెళ్ళిపోతారు వంటగది మొత్తాన్ని శుభ్రపరచడానికి కిచెన్ డీప్ క్లీనింగ్కి అర్బన్ ఆరియన్ కంపెనీ పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఛార్జ్ చేస్తుంది క్షవరం చేయించుకోవాలంటే సెలూన్కి వెళ్ళి గంటల తరబడి నిరీక్షించడం ఫేషియల్ చేయించుకోవాలంటే పార్లర్కి వెళ్ళి కూర్చోవడం ఇప్పుడంతా పాత ముచ్చట యాప్ తెరిస్తే చాలు ఇంటికే వచ్చి అవన్నీ చేసి వెళ్తారు సమయం ఆదా బయటకు వెళ్ళి రావడానికి పెట్రోల్ ఖర్చు కలిసి వస్తుంది పైగా ఆఫర్లు డిస్కౌంట్లు కూడా హౌస్ జాయ్ సంస్థ టాప్ క్లియర్ ఫేషియల్ వంటి వాటిని రెండు సర్వీసులు రుసుము చెల్లిస్తే మూడో సర్వీస్ ఉచితంగా అందిస్తోంది ఆన్ డిమాండ్ హోమ్ సర్వీసెస్ యాప్లకి పెరుగుతున్నటువంటి ఆదరణకు సంబంధించి ఇట్లాగా జరుగుతున్నదన్నది హైలైట్ చేసుకొచ్చారు దాదాపుగా పబ్లిక్కి సంబంధించినంత వరకు గతంలో ఏవైతే భారాలు అవుతూ వస్తున్నాయో అంటే పనులకి బారులు తీరేటువంటి స్టేజీ ఇదివరకటి రోజుల్లో మనకి కరెంటు బిల్లుల కోసం క్యూ లైన్లో నిలబడాలా ఇంటి పన్ను కోసం క్యూ లైన్లో నిలబడాలా టెలిఫోన్ బిల్లుల కోసం క్యూ లైన్లో నిలబడాలా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా క్యూ లైన్లో నిలబడాలా ఇప్పుడు అవన్నీ పోయినాయి ఒక్క సెల్ ఫోన్లోనే మొత్తం నడిపేసుకోవచ్చు అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఇంకా మరింత అదే సందర్భంలో ఆర్దే డబ్బులతో చేసుకునేటువంటి సేవలకు సంబంధించి కూడా ఈ విధమైన వస్తున్నాయి కూర్చోబెట్టి తినబెట్టడం వరకు నడుస్తుంది ఇక నమిలి పెట్టడం ఒక్కటే మిగులుతోంది బట్ అవి కూడా రాబోయే రోజుల్లో ఏ మిక్సీలోనో వేసి జ్యూస్ లాగా తాగే చన్నం లాంటివి కూడా ఏమైనా పెడతారేమో బట్ పబ్లిక్ అవసరము పరుగులు పెరిగినటువంటి నేపథ్యంలో తప్పట్లేదు దానికి అనుగుణంగా సర్వీసెస్ని అందించేటువంటి సిస్టమ్ పెద్ద ఎత్తున వస్తుంది లేకపోతే ప్రాజెక్టుల అప్పగింత మీద హైడ్రామా శ్రీశైలం కింద నాలుగు అవుట్లెట్లను ప్రకటించిన ఏపీ సిబ్బంది ఇతరత్ర బదిలీకి తెలంగాణ అంగీకరించాలనే షరతు జీవో ఇవ్వని తెలంగాణ అంటే తెలంగాణతో కలిపి ఫిట్టింగ్ అక్కడ వాళ్ళిస్తేనే మేమిస్తామన్నటువంటి కోణాన్ని తీసుకొచ్చింది ఒక స్ట్రాటజిక్గా మూవ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో కృష్ణా గోదావరి బోర్డులకు ప్రాజెక్టులు అప్పగిందపై హైడ్రామా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు కింద నాలుగు అవుట్లెట్లను ప్రాజెక్టుల నుంచి నీరు బయటికి వెళ్లే మార్గాలను బోర్డుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కృష్ణానది మీద మొత్తం పదిహేను అవుట్లెట్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలి అందులో తొమ్మిది తెలంగాణ అప్పగించాల్సినవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆరింటిని అప్పగించాలి నాలుగింటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి రెండు విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఏపీ జన్కో తరపున ఇంధన శాఖ ఆదేశాలు జారీ చేయనుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు దాంట్లో తెలంగాణ చేస్తే చేస్తామన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు మరోవైపున మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత దీర్ఘకాలంగా అనారోగ్యం మరణాన్ని ధృవీకరించిన పోలీసులు మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అరవై సంవత్సరాల అనారోగ్యంతో కన్నుమూశారు గుంటూరు జిల్లా రెంట చింతల మండలం తుమ్్రుకో కోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం నొప్పులు కిడ్నీ వ్యాధుతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో గురువారం మరణించారు మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్తో బాధపడుతున్నట్టు సమాచారం ఆర్కే మరణాన్ని పోలీసులు ధృవీకరించారు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ఇన్చార్జిగా కూడా ఏఓబి సరిహద్దు ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్ళిన ఆర్కే రెండు వేల నాలుగులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో చర్చలు జరిగాయి సరిగ్గా పదిహేడేళ్ల అవుతున్న తరుణంలో ఆర్కే చనిపోయారు సాకేత్ శ్రీనివాసరావు ఎస్వి సంతోష్ గోపాల్ పంతులు గోపాలు పంతులు ఆయన మారుపేర్లు చర్చల తరపున ప్రతినిధిగా ఆ రోజు చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది మరోవైపున ఆర్టీసీ రాబడిపై కన్ను ఇది బస్సులు పోను మిగిలింది తీసుకునేందుకు ఖర్చులు పోను మిగిలింది తీసుకునేందుకు కసరత్తు అధ్యయనం చేస్తున్న అధికారుల కమిటీ వస్తున్న ఆదాయానికి అవుతున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆర్టీసీ అప్పుల్లో ఉంది గత సంవత్సరం జనవరి నుంచి ఆర్టీసీలో కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులయ్యారు ఏడాదికి దాదాపు మూడు వేల కోట్ల జీతాల భారం తగ్గడంతో ఆ మిగులు సొమ్ముతో రుణాలు ఇతర బకాయిలు తీర్చేద్దామని ఆర్టీసీ భావించింది ఇంతలో ఆర్టీసీకి వచ్చే రాబడిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది కోవిడ్ అనంతరం ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది దాంతో ఖర్చులన్నీ పోను మిగిలిన సొమ్ములో నెలకు యాభై నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు ఓ కమిటీ వేసి కసరత్తు చేస్తోంది ఆర్టీసీకి ఛార్జీలు కార్గో దుకాణాల అద్దెలు స్థలాల లీజు ద్వారా ఏటా ఆరు వేల కోట్ల రాబడి ఉంటుంది అందులో జీతాలకు మూడు వేల కోట్లు డీజిల్ వ్యయం అద్దె బస్సులు చెల్లింపులు విడిభాగాల కొనుగోలు నిర్వహణ ఖర్చులు కలిపి ఏడాదికి ఏడు వేల కోట్లు ఖర్చు అయ్యేది ఏటా వెయ్యి కోట్ల రుణం కానీ ప్రభుత్వం నుంచి కానీ తీసుకునేవారు సంస్థకు జీతాల భారం తప్పడంతో బ్యాంకు రుణాలు ఉద్యోగుల పిఎఫ్ ట్ర ట్రస్ట్కి స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ ఉద్యోగుల సహకార సంఘానికి ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కలిపి ఐదు వేల కోట్లను చెల్లించవచ్చని భావించారు ఇప్పుడు అప్పే అంత తీసుకోవచ్చు అన్నట్టుంది అంటే ఆర్టీసీని తాకట్టు పెట్టి తీసుకుంటున్నారు అన్నట్టుంది ఇక్కడ రోజు ఒక్కొక్కదాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి క్రమంలో జరిగేటువంటిది ఆర్టీసీకి గవర్నమెంట్ డబ్బులు పెడితే ఆ డబ్బుల్ని తిరిగి తీసుకుంటే అదేదో లాక్ ఉంటుంది అన్నటువంటి కోణాన్ని పెట్టుకొస్తున్నారు ఇంకోటి ఇప్పటిదాకా నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉందని ఒక పక్కన చెప్తే ఇప్పుడు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు అంటే మనకు ఎలా కావాలంటే అలా అనేటువంటి విషయం ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద గోల్మాల్ మీద దృష్టి అన్నటువంటి వార్త ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు ఆయిల్ ఫెడ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో బయటపడిన పద్నాలుగున్నర కోట్ల ఎఫ్డీల కుంభకోణం మీద పోలీసులు దృష్టి సారించారు గోల్మాల్పై రెండు ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నారు వీటి న్యాయ సలహా కోసం నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పంపించారు రెండు సంస్థల ఉన్నతాధికారులు తూర్పు మండల్ డీసీపీ హర్షవర్ధన్ రాజును గురువారం కలిశారు దర్యాప్తు కోసం మరిన్ని కావాలని కోరారు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం వేరే హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు భవానీపురంలోని అయోబీని ఆయిల్ఫెడ్ అధికారులు గన్నవరం మండలం వీరపనైనగూడెంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులను ఎంచుకు ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు ఇందుకు ఎవరు సిఫార్సు చేశారని ఎఫ్డీఎల గడువు వరకు ఉంది డిపాజిట్లోని సొమ్ము ఏ ఖాతాలకు వెళ్ళింది ఇందుకు ఏ అధికారి ఆదరైజేషన్ ఇచ్చారు ఆ పత్రం పై చేసిన సంతకం నకిలీదా శాఖాపరమైన విచారణ చేస్తే ఆయన వేదికను సమర్పించాలని పోలీసులు కోరారు ఈ వివరాలు వచ్చిన తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు వీటి మీద శుక్రవారం భవానీపురం గన్నవరం సర్కిల్ పరిధిలోని ఆత్కూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసే అవకాశం ఉంది వీటి మీద సమగ్ర దర్యాప్తు నిమిత్తం సిసిఎస్ విభాగానికి కేసులను బదిలీ చేయాలని పోలీస్ కమిషనర్ యోచిస్తున్నారు ఆయిల్ఫేడ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అధికారులను ఏసీపీ విజయపాల్ గన్నవరం సిఐ శివాజీ పిలిపించి ఎఫ్డీలకు సంబంధించిన వివరాలు అడిగారు మారుమూల ప్రాంతంలోని బ్యాంకుకు వచ్చి ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని పోలీసులు ఆయిల్ఫెడ్ అధికారులు ప్రశ్నించారు సప్తగిరి గ్రామీణ బ్యాంకు వారు ఐదున్నర శాతం వడ్డీ ఇస్తామంటే డిపాజిట్ చేసామని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది గోల్మాల్లో తమ తప్పు లేదని ఇరు వర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి ఆయిల్ ఫెడ్ అధికారులు చూపిస్తున్నవి నకిలీ బాండ్లని బ్యాంక్ అధికారులు వాదిస్తున్నారు ఈ సందర్భంగా ఇరు వర్గాల నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు హైదరాబాదులో తాజాగా పట్టుబడినటువంటి సాయి కుమార్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి డబ్బుల్ని గోల్మాల్ ఎలా చేయొచ్చు వాటి మీద పెద్దగా అవగాహన ఉండదు అధికారులు లైట్ తీసుకుంటుంటారు దాన్ని అడ్డం పెట్టుకుని తినేసినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిణామం అని చెప్పాలి ఇకపోతే టీకాలు అందితేనే ఆర్థిక పురోగమనం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త జీ ఆర్థిక మంత్రుల సమావేశంలో నిర్మలా సీతారామన్ ఉద్ఘాటన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకుని పురోగమన బాటలో పరుగులు పెట్టేందుకు టీకాలు అత్యంత అవసరమని కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు అన్ని దేశాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు వాషింగ్టన్లో జీ ట్వంటీ దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల నాలుగో సదస్సును ఉద్దేశించి సీతారామన్ బుధవారం ప్రసంగించారు కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోల నుంచి కోలుకోవడంలో పేద దేశాలకు జీట్వంటీ అండగా నిలుస్తున్న తీరును ఆమె అభినందించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పర్యావరణ మార్పులు అంతర్జాతీయ పన్ను విధానాలు తదితర అంశాలపై ఎఫ్ఎంసీబీకి సిబిజి సమావేశంలో చర్చించారు అలాగే భారత్లో అవకాశాలు ఉన్నాయి రమ్మనమని ఇచ్చినటువంటి పిలుపు కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు మరోవైపు ఎన్నికలకు ఈసీ సమాయత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కరోనా నేపథ్యంలో ఇంతవరకు ఆగినటువంటి పరిణామాలు ఇప్పుడు శరవేగంగా ముందుకెళ్తున్నాయి వచ్చే ఏడాది మార్చి మే నెల నాటికల్లా గడువు ముగిసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది దానిలో భాగంగా దీర్ఘకాలంలో ఒకే చోట పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ముఖ్య ఎన్నికల అధికారులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది మార్చి పదిహేను నుంచి ఇరవై మూడు మధ్య వేర్వేరు తేదీల్లో గోవా మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు మే పద్నాలుగో తేదీ నాటికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది ఆ తేదీలోపు ఆ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి నేపథ్యంలో షెడ్యూల్ చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం మన దగ్గర ఇక్కడెక్కడో ఒక గోమాంసం అనేటువంటిది అంటే ఆవు అనేటువంటిది హిందువులకు పవిత్రం అదే సందర్భంలో ఆహారం కింద వేరే వాళ్ళు తింటూ ఉంటారు దాని ద్వారా వచ్చినటువంటి గొడవతో ఇద్దరు ఘర్షణ పడినటువంటి వాతావరణం జరిగితే దాన్ని బ్యానర్ హెడ్డింకులు పెడతా మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాల్లో ఇంకా ఒక మతం మీదనే దాడి జరుగుతుందంటూ వార్తలు రాసుకొచ్చేవాళ్ళు దాంతో ఇక రా ఒక రెండు మూడు రోజులు కాదు ఒక వారం పది రోజుల పాటు రచ్చరచ్చ లించింగ్లు ఇట్లాంటివన్నీ రాసుకొచ్చేవాడు అదే భారత ప్రపంచంలో క్రైస్తవులకి ఎనభై దేశాలకు పై నూట యాభై ఎనభై దేశాలకు పైగా ఉన్నాయి ముస్లింలకి నలభై దేశాలకు పైగా ఉన్నాయి హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారత్ మాత్రమే అలాంటి దేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గాన్ని ఎంత వెదవల్లాగా చూస్తున్నారనడానికి సాక్ష్యం ఇది ఈ మొక్క చూడండి ఈ దేశపు మూలాలు బంగ్లాదేశ్ అంటే ఒకప్పుడు భారత్లో భాగమే కదా పాకిస్తాన్ అంటే భారత్లో భాగం పాకిస్తాన్ నుంచి విడిపడింది బంగ్లాదేశ్ అంటే అక్కడ మన సోదరులు అక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు హిందూ ఆలయాల మీద దాడి బంగ్లాదేశ్లో నలుగురు మృతి దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్లో మత ఘర్షణలు జలరేగా కొంతమంది గుర్తు తెలియని చాందస్వాదులు హిందూ ఆలయాలపై జరిపిన దాడులు ఉద్రిక్తతకు దారితీసినాయి పోలీస్ కాల్పుల్లో నలుగురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు దుర్గా పూజ మండపాల్లో దేవదోషణతో మొదలైన ఉద్రిక్తత ఆ తర్వాత మందిరాలపై దాడికి దారి తీసింది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వీడియోలతో ఉద్రిక్తత పెరిగింది ఇది ఇంత చిన్న వార్త అంటే ఈ దేశానికి సంబంధించిన మూలాలని నాశనం చేసిన లేదా ఈ మూలాలు అసలు వార్తే కాదన్నటువంటి కోణంలో ఎలా రాసుకొస్తారు అదే వాళ్ళ దగ్గరికి సంబంధించి చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ ఎలా బ్యానర్ హెడ్డింగ్లు పెడతారు ఏ సంస్కృతిని నాశనం చేస్తున్నారు వీళ్ళు అనడానికి సాక్ష్యం జర్నలిజం అనేటువంటి దాంట్లో సెలెక్టెడ్ జర్నలిజంలో మతం కూడా ఒకటి చేరిపోయింది ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు రాజకీయ నేతలు ఎట్లా చేస్తారు జర్నలిజం కూడా అట్లాగే దిగజారిపోయింది అనడానికి సాక్ష్యం ఇది ఈ దేశంలో దాదాపుగా వంద కోట్లకి పైగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ఈ దేశపు మూలాల వాళ్ళు బంగ్లాదేశ్లో అన్యాయానికి గురైతే ఆ వార్త ఆరు లైన్ల వార్తకి దిగజారిపోయామంటే ఏ కోణంలో మనం అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది అయితే విశాఖ తీరంలో నౌకా విన్యాసాలు బంగాళాఖాతంలో అమెరికా నౌకాదళం గురువారం నిర్వహించిన యుద్ధ విన్యాసాలు అబ్బులుపరిచాయి భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ విశాఖ తీరానికి సమీపంలో పంజ మలబార్ రెండో దశ విన్యాసాల్లో భాగంగా ఈ నెల పదకొండు నుంచి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి అమెరికా విమాన వాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ కార్ల్ విన్సన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది చైనా ఆధిపత్య నాపడమే లక్ష్యంగా జరుగుతున్న మలబార్ విన్యాసాల్లో భారత నౌకాదళ ప్రతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ అమెరికా నౌకాదళ ఆపరేషన్స్ విభాగం అధిపతి మైక్ గిట్టే తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ ఏబి సింగ్ పాల్గొన్నారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం ఆంధ్రప్రదేశ్లో బొగ్గు సోమవార సోమవరంలో నల్ల బంగారం బొగ్గు బ్లాకులు వేలం జాబితాలో కృష్ణా జిల్లాకు స్థానం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కూడా బొగ్గుకి సంబంధించినటువంటి పాయింట్ని ఐడెంటిఫై చేసినటువంటి ఇష్యూ ఇప్పటిదాకా తెలంగాణ నుంచి నుంచి తెచ్చుకుంటాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా చాట్రాయ్ మండలం సోమవారం గ్రామ పరిధిలోని వెస్ట్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్లు వేలం జాబితాలో చేర్చినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి అంశం అయితే ఉంది ఇకపోతే సాక్షి చూస్తే ఇక్కడ సాధారణంగా గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్కి అనుకూలమైనటువంటి వార్తతోనే హైలైట్ చేస్తుంటుంది కోతలు లేకుండా చర్యలు దీంతో ప్రధానంగా హెడ్లైన్ కిందకి తీసుకొచ్చింది పూర్తి సామర్థ్యంతో ధర్మల్ కేంద్రాలు నిర్వహించండి అధికారులకు సీఎం జగన్ ఆదేశం దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోండి వాటి కొనుగోలుకు ఎలాంటి నిధులు కొరతలేదు కృష్ణపట్నం ఎన్టీటిపిఎస్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలి తద్వారా పదహారు వందల మెగావాట్ల విద్యుత్ని అందుబాటులోకి తీసుకురావాలి సింగరేణితో సమన్వయం చేసుకుని బొగ్గు తెప్పించుకోండి కేంద్రంలోని సంబంధిత శాఖల ఏజెన్సీలతోనూ నిరంతరం సమన్వయం చేసుకోవాలి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితుల మీద ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు కరెంటు కోతలు ఉంటాయి అంటూ మొన్న ఇద్దరు ప్రచారం చేసి ఆ తర్వాత ఇప్పుడు కరెంటు కోతలు లేకుండా ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నటువంటిది ఎదివరకు వీళ్ళ నాన్నగారి ఫార్ములా బియ్యం ధరలు పెరుగుతూ ఉంటే పెరగనిచ్చి 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 ఆ తర్వాత ఎనభై రూపాయల దాకా వెళ్ళాక నలభై ఐదు రూపాయలకి అమ్మమని చెప్పడంతో అప్పుడు ముందు నొప్పి తెలుస్తుంది ఆ తర్వాత ప్రజలకి ఈయన కష్టపడి పనిచేశారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు అట్లాగే ఆక్సిజన్ ఉంది మొన్న కొరత క్రియేట్ అయిపోయింది కేంద్రం లేదు అట్లాగని చెప్పి ఆ తర్వాత వచ్చాక మేమే తెప్పించామని చెప్పి చివరికిచ్చింది కేంద్రం అయినా కూడా అలాగే ఇప్పుడు కూడా బొగ్గు అనేటువంటిది ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడానికి అవకాశం ఉండి తెప్పించుకోలేదు ఎంతవరకు దాన్ని కేంద్రం మీదకు దోసేశారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో కవర్ చేసుకునేందుకు కానీ ముఖ్యమంత్రి దాన్ని సమీక్షించి డబ్బులకేం ప్రాబ్లం లేదు కొనుక్కొచ్చుకోండి అని చెప్తున్నారు ఇది ముందే చెప్తుంటే కనుక దాదాపు నలభై రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం రాసినప్పుడే తెచ్చుకుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు ఇప్పుడు ఇంకొంచెం డిమాండ్ మేరకు రేటు పెంచుతారు రేటు పెంచినా కొనుక్కుని ఇప్పుడు కరెంటు కోతలు లేకుండా చూడమన్నటువంటి కోణం అయితే తెచ్చుకొచ్చారు మంచి కాన్సెప్ట్ లేకపోతే ఆర్యన్ ఖాన్కి మళ్ళీ నిరాశే అంటూ ఏదైతే బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇరవయో తేదీకి వాయిదా కోర్టులో ముగిసిన వాదనలు బెయిల్ ఇవ్వద్దని ఎన్సీబీ తరపున న్యాయవాది వినతి కోవిడ్ పరీక్షల ఆర్యన్కి నెగిటివ్ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దసరా పండుగ సమయానికి ఇంటికి చేరుకుంటాడన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఈ నెల ఇరవై తేదీకి వాయిదా వేయబడింది ఈ బెయిల్ పిటిషన్పై బుధా గురువారాల్లో ఇరుపక్షాల మధ్య వాడి వేడి వాదనలు సాగినాయి ఆర్యన్గా అత కొద్దికాలంగా డ్రగ్స్కి బానిసగా మారాడని అతడి వాట్సాప్ చాటింగ్లు చూస్తే విషయం తెలుస్తుందని అందుకే అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరపు న్యాయవాది అనిల్ సింగ్ కోరారు ఆర్యన్ దగ్గర డ్రగ్స్ ఏమీ లభించలేదు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వాలని వాదించడం సరికాదన్నారు ఎన్డీపీసీపీఎస్ చట్టం ప్రకారం నిందితుడి వద్ద డ్రగ్స్ లభించడం కీలకమైన అంశం కాదని చెప్పారు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే తమ విచారణను ముందుకు సాగనేదని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కేసులో అరెస్ట్ అయిన వారంతా వయసులో చిన్నవాళ్ళని వారికి బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ తరపు లాయర్ అమిత్ దేశాయ్ చేసిన వాదనను అనిల్ సింగ్ వ్యతిరేకించారు వీరంతా భావి భారత పౌరులని మాదక ద్రవ్యాలు సేవించడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఆ పని చేశారని ఆక్షేపించారు మరోవైపు విదేశాల్లో ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు సేవించాడన్న అనిల్ సింగ్ వాదనలను అమిత్ వ్యతిరేకించారు ఆర్యన్ ఇటీవల వెళ్ళిన దేశాల్లో డ్రగ్స్ సేవించడం చట్టబద్ధమైన చర్యనని గుర్తు చేశారు అంటే అక్కడ కూడా డ్రగ్స్ వాడాడు అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నారు ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి ఆర్యన్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేశారు సోషల్ మీడియాలో కోర్టు వెలుపల షారుఖ్ ఖాన్ అభిమానులు ఆర్యన్కి మద్దతుగా నిలిచారు అతనికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టు కో కోర్టు బయట నినాదాలు చేశారు అట్లాంటి వాళ్ళందరినీ కాల్చేవతలు పడేసినా నష్టం లేదు పొద్దున వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డ్రగ్స్ని వాడతారేమో చెప్పుకోవాలి లేకపోతే ఇక రేపొద్దున తీవ్రవాదులకు కూడా మద్దతు ప్రకటించేటువంటి దరిద్రం అభిమానం పేరుతో ఉంటుంది అభిమానం అనేటువంటిది మంచి కుండాలు కానీ చెడుని ఎంకరేజ్ చేసేటువంటి అభిమానం ఎప్పటికైనా ప్రమాదం అట్లాంటి వాళ్ళని సమాజం చిత్కరించకపోతే పొద్దున తప్పుడు పనులు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ తప్పుని ఒప్పని నిరూపించుకోవడానికి పది మంది జనాన్ని పోగేసుకుని వస్తారు అలాంటి దరిద్రాన్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే సమాజం మీద ఉంది ఇకపోతే వీళ్ళకి కూడా వీళ్ళు కాకపోతే కొంచెం ఈనాడు మీద కొద్దిగా పెద్ద తీసుకొచ్చారు బంగ్లాదేశ్లో మండ దుర్గాదేవి మండపాలు ధ్వంసం ఘర్షణలో నలుగురు మృతి అన్నటువంటిది ఒక రెండు కాలముల వార్త రాసుకొచ్చారు వీళ్ళకి కూడా లోపల పేజీలకే పరిమితమైనటువంటి అంశం ఇది ఇకపోతే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది బాబు యనమల అంటూ తాజాగా టీడీపీ పాలనలో నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేసింది చంద్రబాబు యనమల రామకృష్ణులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు ప్రజలంతా దసరా పండగడా ఉంటే చంద్రబాబు బ్యాచ్ కరువు మంటతో ఇళ్లలో కూర్చుని అబద్ధ ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్సీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపు నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారని ప్రశ్నించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇకపోతే ప్రభ అనారోగ్యంతో ఆర్కే మృతి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఇందులో నాలుగు దశాబ్దాల ఉద్యమ కెరటం అంటూ మనుషులు చనిపోయిన తర్వాత మావోయిస్టుల గురించి పొంకాను పొంకాను కథనాలు ఇవే మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది తప్పు లేకపోతే ఆయుధాలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాము ప్రజల ప్రాణాలు తీసి లేదంటే కనుక పోలీసుల ప్రాణాలు తీసి సైన్యం ప్రాణాలు తీయడం అనేటువంటిది తప్పు అని ఎప్పుడు అనిపిస్తుంది వాళ్ళు తప్పు చేస్తున్నారు దాన్ని వీరోచితత్వం కింద ప్రొజెక్ట్ చేయడమే అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అదేమంటే వాళ్ళు సమాజం కోసం అని సమాజం కోసం చేసేటువంటి వాడు బ బడుగు బలహీన వర్గాలను అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే కోట్ల కోట్లు సంపాదిస్తే ఎవరిని దోస్తున్నారు వాళ్ళ దగ్గరే ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు మింగుతున్నారు దాన్ని గొప్పగా ఎక్కడ చెప్పుకొస్తారు అడవుల్లో ఉన్నంత మాత్రాన అసలు విషయం చచ్చిపోతుందా ఇక్కడ మరి వీళ్ళెదురుకుండానే పెరిగినటువంటి సమాజాన్ని ఏమనాలప్పుడు కాబట్టి ఇక్కడ ఈ జర్నలిస్టుల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ సింపథైజేషన్ అనేటువంటి ఇక్కడ కనబడుతుంది మావోయిస్టులు సైన్యాన్ని చంపినప్పుడు మావోయిస్టులు పోలీసుల మీద దాడి చేసినప్పుడు మానవ హక్కులు హక్కులు ఎలాగూ లేవు జర్నలిస్టులో ఉన్నటువంటి హక్కుల సాధకులు తీవ్రవాదులని నక్సలైట్లని వీరుల కింద చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో చేతకాన్ని వాళ్ళ కింద చూపించేటువంటి దరిద్ర అలవాటు పోలేదండడానికి సాక్ష్యం ఈ వార్త అదే గెజిట్ గెజిట్పై తొలి అడుగు అక్షరతో శ్రీశైలానికి సంబంధించి ఇచ్చినటువంటి అంశం అట్లా కరెంటు కోతలు ఉండద్దు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ఫ్రంట్ పేజీ హైలైట్ చేశారు ఇకపోతే అర్హులందరికీ బోధనం అందిస్తున్నాం ఇది కీలకమైనటువంటి వార్త ఆలస్యం ఏమీ లేదు ఇప్పటికే ఎనభై ఏడు శాతం మందికి చెల్లించాం ఉన్నత విద్యా మండలి చైర్మన్ వెళ్ళండి రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అర్హులందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి అన్నారు చెల్లింపుల ఆలస్యం ఏమీ లేదని కరోనా సమయంలోనే అన్ని పథకాలు అమలయ్యాయని స్పష్టం చేశారు విజయవాడలోని ఆర్ అండ్ బి ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో ఎనభై ఏడు శాతం విద్యార్థులకు పూర్తిస్థాయిలో ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ప్రవేశపెట్టి నాలుగు వేల కోట్ల మొత్తాన్ని చెల్లించామని వివరించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వ బకాయిలు పద్దెనిమిది వందల ఎనభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి రెండు వేల రెండు వందల కోట్లు సీనియర్ విద్యార్థులకు ఏడు వందల డెబ్బై కోట్లు చెల్లించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద ముప్పై ఐదు వేలు అందిస్తే ఈ ప్రభుత్వం జగనన్న విద్యాదేవిని కింద పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తోందని అలాగే సాధారణ డిగ్రీ పీజీ విద్యార్థులకు ఇరవై వేల వరకు స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు వెల్లడించారు రెండు వేల ఇరవై మే నెలలో ట్యూషన్ ఫీజును తల్లుల ఖాతాల్లోకి అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు సంవత్సరంలో నాలుగు దఫాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల ఖాతాల్లో వేస్తున్నట్టు హేమచంద్రారెడ్డి వివరించారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి క్వార్టర్ కింద ఆరు వందల డెబ్బై కోట్లు రెండో క్వార్టర్ కింద ఆరు వందల తొంభై మూడు కోట్లు ప్రభుత్వం అందించిందన్నారు మూడో క్వార్టర్కి సంబంధించి అక్టోబర్ నెలలో చెల్లించాల్సి ఉండగా నవంబర్లో అమలు చేయాలని ప్రభుత్వం నిశ్చయించిందని పేర్కొన్నారు ఏడాది మొదటి క్వార్టర్లో తల్లులు ముప్పై ఒకటి తొంభై ఒకటి పాయింట్ రెండు శాతం కళాశాలల ఫీజులు చెల్లించారు రెండో క్వార్టర్లో ఇప్పటికే నలభై రెండు పాయింట్ రెండు శాతం ఫీజులు చెల్లించారని వివరించారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా స్కాలర్షిప్ విధానాల నిబంధనలు మార్పు చేసి విద్యార్థులకే చెల్లించాలని నిర్ణయం తీసుకుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అంతకన్నా ముందే నిర్ణయం తీసుకుందని అన్నట్టు అయితే దీన్ని తర్వాత కోర్టు ఆపి డైరెక్ట్గా మంది అక్కడ ఒక కాంట్రవర్సీ వచ్చింది అదే సందర్భంలో మిగిలిన డబ్బులకు సంబంధించి నవంబర్లో వేస్తామంటారు అదేంటనేటువంటిది చూడాల్సింది ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు